శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్టప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసిరాకపోవటం, నరదృష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. ఫోన్ నంబర్స్ 9490155891 మరియు 9550680333. శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధి నామ సంవత్సరం 2024 కుంభరాశి ఫలితాలు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. నక్షత్ర ఫలితాల కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం కుంభరాశి వారి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1, ధనిష్ట 3-4 పాదాల వారు, శతభిషం 1-2-3-4 పాదాల వారు, పూర్వభద్ర 1-2-3 పాదాల వారు కుంభరాశికి చెంది ఉంటారు. 2024 సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా శని 1వ ఇంట్లో, రాహువు మీనరాశిలో 2వ ఇంట్లోను, కేతువు కన్యారాశిలో 8వ ఇంట్లోను సంచరిస్తారు. మే 1 వరకు గురువు మేషరాశిలో 3వ ఇంట్లో సంచరిస్తారు. ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో 4వ ఇంట్లో సంచరిస్తారు. 2024 సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి 4 నెలలు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన 8 నెలలు సామాన్యంగా ఉంటుంది. మే 1 వరకు గురుగోచారం 3వ ఇంట్లో ఉండటం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. గురుదృష్టి 11వ ఇంటిపై, 9వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. మీ వృత్తి ద్వారా కానీ లేదా వ్యాపారం ద్వారా కానీ అవసరమైనంత వరకు ఆదాయం వస్తుంది. అంతేకాకుండా స్థిరాస్తుల అమ్మకం ద్వారా కానీ లేదా అదనపు ఆదాయాల వనరుల ద్వారా కానీ మీకు ఈ సమయంలో కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురుగోచారం 4వ ఇంటికి మారటం వలన ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా పోతుంది. మీరు పెట్టే ఖర్చులు పెరగటమే కాకుండా ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. గురుదృష్టి 8వ ఇంటిపై, 12వ ఇంటిపై ఉండటం వలన ఈ ఖర్చుల్లో ఎక్కువ శాతం ఉపయోగపడేవే అయినప్పటికీ మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవటం వలన ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా 1వ ఇంట్లో శని గోచారం కారణంగా రాహుగోచారం 2వ ఇంట్లో ఉండటం వలన ఆర్థికంగా కొన్నిసార్లు పరీక్షా సమయంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావటం, ఎంత ప్రయత్నించినప్పటికీ ఆదాయం పెరగకపోవటం వలన ఈ సంవత్సరం డబ్బును సరైన విధంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే మీ బంధువుల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ కొన్నిసార్లు అవసరమైన మేరకు డబ్బు అందే అవకాశం ఉంటుంది. అయితే కేవలం వారిపైనే ఆధారపడకుండా మీ ఆర్థిక వనరులను సరిగా వినియోగించుకోవటానికి ఈ సంవత్సరం ఎక్కువగా ఆర్థిక సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2024 సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారికి వ్యాపార పరంగా మొదటి 4 నెలలు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మిగిలిన సంవత్సరం అంతా సామాన్య ఫలితాలను ఇస్తుంది. మే 1 వరకు గురుగోచారం 3వ ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది. గురుదృష్టి 7వ ఇంటిపై, 9వ ఇంటిపై, 11వ ఇంటిపై ఉండటం వలన వ్యాపార అభివృద్ధి చెందటమే కాకుండా కొంత భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు. పూర్తి అవటానికి ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో కానీ, మీ వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవటం కానీ లేదా మీ మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవటం కానీ జరగవచ్చు. గురుగోచారం మే 1 నుంచి 4వ ఇంటికి మారటంతో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి.
ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వామ్యులు అన్ని బాధ్యతలు మీపైనే పెట్టి వ్యాపారం విషయంలో ఎక్కువ పట్టించుకోకపోవటం, మీరు చెప్పే పనుల్ని వారు పెడచెవిన పెట్టడం వలన ఈ సమయంలో వ్యాపార పరంగా మీపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. అయితే మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వ్యాపారాభివృద్ధి చెందకపోవటం, కొన్నిసార్లు నష్టాలు రావటం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని తప్పు పట్టే అవకాశం ఉంటుంది. మీరు మీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం వల్లే మీ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని మీరు మిమ్మల్ని బాధ్యుణ్ణి చేసే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని తప్పు పట్టే అవకాశం ఉంటుంది. మీరు మీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించకపోవటం వల్లే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని వారు మిమ్మల్ని బాధ్యుణ్ణి చేసే అవకాశం ఉంటుంది. కారణంగా వారు వ్యాపారం నుంచి వైదొలగటం కానీ లేదా తమ వాటా డబ్బుతో కొంత మొత్తం తిరిగి తీసుకోవటం కానీ చేస్తారు. దీని కారణంగా ఆర్థికంగా కూడా మీకు ఒత్తిడి పెరుగుతుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1వ ఇంట్లో ఉండటం వలన వ్యాపార పరంగా ఇది అనుకూలించదు. శని దృష్టి 7వ ఇంటిపై 10వ ఇంటిపై ఉండటం వలన మే నుంచి గురు దృష్టి 7వ ఇంటిపై లేకపోవటం వలన వ్యాపారం మందకొడిగా సాగుతుంది. గతంలో లాగా వ్యాపారం పూర్తి స్థాయిలో నడవకపోవడం వలన ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని తగ్గించుకోవటం లేదా మీ వ్యాపార శాఖలను తగ్గించుకోవటం చేస్తారు. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 2వ ఇంట్లో, కేతుగోచారం 8వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో మీ వినియోగదారులు లేదా వ్యాపార భాగస్వాముల కారణంగా న్యాయపరమైన లేదా ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు వీలైనంత వరకు వచ్చిన సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం మంచిది. 2024 సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే 1 వరకు గురుగోచారం 3వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. గురు దృష్టి 9వ ఇంటిపై 11వ ఇంటిపై ఉంటుంది, కాబట్టి ఇది ఆర్థికంగా కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురుగోచారం 4వ ఇంటికి మారడంతో ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 4వ ఇంట్లో గురుగోచారం కారణంగా మీరు వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సి రావటం లేదా ఉద్యోగంలో ఇతర బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. దీని కారణంగా మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఈ మార్పు కారణంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎంత శ్రమపడి పనిచేసినప్పటికీ మీపై అధికారులు కానీ మీ సహోద్యోగులు కానీ మీరు చేసిన పనిలో లోపాలను ఎత్తి చూపటం జరుగుతుంది. దీని కారణంగా మీకు రావాల్సిన గుర్తింపు రాకపోగా మిమ్మల్ని నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది. గురు దృష్టి 10వ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు మీరు పేరు ప్రతిష్టల కొరకు మీకు సంబంధం లేని పనులను చేసే అవకాశం ఉంటుంది. దాని కారణంగా ఏ రకమైన ప్రయోజనం ఉండదు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1వ ఇంట్లో ఉంటుంది, కాబట్టి ఈ సమయంలో కొంతమంది మీ ఆలోచనలను, మీరు చేసే పనులను మధ్యలో ఆపటం లేదా వాటికి విలువ ఇవ్వకపోవటం కానీ చేస్తారు. అంతేకాకుండా మీరు చేసే పనులు కూడా తృప్తిని ఇవ్వకపోవడంతో మీరు వాటిని పదే పదే చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వృత్తిలో అనుకోని మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా మే 1 నుంచి గురుగోచారం అనుకూలంగా ఉండదు. అయినప్పటికీ కొత్తగా ఉద్యోగం కొరకు లేదా ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం ఎక్కువ ప్రయత్నం చేస్తే వారికి ప్రయత్న ఫలితం వస్తుంది. 1వ ఇంట్లో సంచరించే శని మనలోని మానసిక లోపాలని సరిదిద్దడమే కాకుండా మనకు నచ్చని పనులు కూడా ఇష్టంగా చేయాల్సిన అవసరాన్ని కల్పిస్తాడు. ఇది ఆ సమయంలో మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ భవిష్యత్తులో మీరు మీ వృత్తిలో ఎదగడానికి సహకరిస్తుంది. దీని కారణంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏకాగ్రతగా పనిచేయగలిగే శక్తిని సంపాదించుకోగలుగుతారు. 2వ ఇంట్లో రాహుగోచారం కారణంగా మీరు చెప్పే మాటకు చేసే పనికి సంబంధం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేయాల్సిన లేదా చేస్తున్న పనులు ముందుగా ప్రకటించకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడం మంచిది. దానివలన పనుల్లో ఆటంకాలు తగ్గడమే కాకుండా మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. 2024 సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారి కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మొదటి 4 నెలలు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన సమయం అంతా సామాన్యంగా ఉంటుంది.
May 1 వరకు గురుగోచారం మూడవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగటం కానీ, మీరు మీ బంధువుల ఇంటిలో శుభకార్యాలకి కుటుంబ సమేతంగా వెళ్ళటం కానీ, ఆధ్యాత్మిక సంబంధ ప్రయాణాలు కానీ ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ, ఇంటిలో పెద్దవారి ఆరోగ్యం కానీ మెరుగుపడుతుంది. మీ మిత్రుల వల్ల కానీ, తోబుట్టువుల వల్ల కానీ మీకు ఆర్థికంగా లేదా కుటుంబ పరంగా అవసరానికి తగిన సహాయం అందుతుంది. May 1 నుంచి గురుగోచారం 4 ఇంటికి మారటం వలన కుటుంబ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. మీరు ఉద్యోగరీత్యా కానీ, వ్యాపారరీత్యా కానీ లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం మీ ఇంటికి దూరంగా ఉండవలసి రావచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతారు. ఈ సమయంలో గురుదృష్టి 8వ ఇంటిపై 12వ ఇంటిపై ఉండటం వలన మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్య సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల మీకు మీ జీవిత భాగస్వామికి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా May 1 నుంచి గురుదృష్టి 7వ ఇంటిపై ఉండకపోవటం, కేవలం శని దృష్టి మాత్రమే 7వ ఇంటిపై ఉండటం వలన వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం కానీ లేదా మీపై మీ నడవడికపై అనుమానాలు వ్యక్తం చేయటం కానీ జరగవచ్చు. శని దృష్టి 3వ ఇంటిపై కూడా ఉండటంతో మీ తోబుట్టువులతో కూడా మీకు సరైన అవగాహన ఉండకపోవటం కానీ లేదా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి సమస్యలు ఏర్పడటం కానీ జరగవచ్చు. ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు కానీ లేదా న్యాయ సంబంధ వివాదాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. 2024 సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే వరకు గురుగోచారం మధ్యమంగా ఉండటం వలన ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురుదృష్టి 11వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా ఏమవటమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. May 1 నుంచి గురుగోచారం 4వ ఇంటికి మారటం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. వెన్నుముక, కళ్ళు, జననాంగాలు, కాలేయం సంబంధ ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీరు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండటమే కాకుండా యోగా, ప్రాణాయామం, వ్యాయామం లాంటి వాటిని ప్రతిరోజు చేయటం వలన మీరు ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. గురుగోచారం అనుకూలంగా లేనప్పుడు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవడం, శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటానికి తగిన చర్యలు చేపట్టడం మంచిది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు ఎముకలు, చేతులు, చెవులు, మర్మావయవాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఈ సంవత్సరం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా May 1 నుంచి గురుగోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు పైన చెప్పిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. 1వ ఇంట్లో శని గోచారం మనలో బద్ధకాన్ని, చేదస్థాన్ని పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులయ్యేలాగా చేసుకోవటం మంచిది. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 2వ ఇంట్లో, కేతు గోచారం 8వ ఇంట్లో ఉంటుంది కాబట్టి 2వ ఇంట్లో రాహువు మిమ్మల్ని మసాలాలతో కూడిన ఆహారం లేదా చిరుతిండ్లు ఎక్కువగా తినేలా చేస్తాడు. అలాగే ఆ సమయం సందర్భం లేకుండా ఆహారం తీసుకునేలా చేస్తాడు. కాబట్టి మీరు ఈ సంవత్సరం మీ భోజనం విషయంలో ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉండటం మంచిది. లేకుంటే మీరు కడుపు, దంతాలు, మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 2024 సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారి విద్యా విషయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. May 1 వరకు గురుగోచారం 3వ ఇంట్లో ఉండటం వలన ఉన్నత విద్యకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న ఉన్నత విద్యా విషయాల్లో, విద్యా సంస్థల్లో ప్రవేశం పొందగలుగుతారు. అలాగే విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులు కూడా అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ సమయంలో విద్యార్థులకు చదువు పరంగా ఆసక్తి తగ్గటం కానీ లేదా ఇతర విషయాలపై దృష్టి మరలటం కానీ జరుగుతుంది.
దాని కారణంగా వారు పరీక్షా సమయంలో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం వస్తుంది. మే 1 వరకు గురుదృష్టి 9వ ఇంటిపై 11వ ఇంటిపై ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీరికి కొన్నిసార్లు ఎక్కువ శ్రద్ధగా చదవనప్పటికీ అనుకూలమైన ఫలితం వస్తుంది. కానీ అదేవిధంగా మే 1 నుంచి వీరి ప్రవర్తన ఉన్నట్టయితే వీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోవడం కానీ లేదా తక్కువ మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా గురువులతో కానీ పెద్దవారితో కానీ ఏదైనా సలహా చెప్పినప్పుడు లేదా సూచన చేసినప్పుడు వితండ వాదానికి దిగటం లేదా వారు ఇచ్చే సలహా పెడచెవన పెట్టడం చేస్తారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1వ ఇంట్లో ఉంటుంది. కాబట్టి విద్యార్థుల్లో బద్ధకం కానీ చాదస్వం కానీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీరు ఊహల్లో కాకుండా ప్రత్యక్షంగా వారి చదువు కానీ వారి ఆలోచన విధానం కానీ ఇతరుల పట్ల వారి ప్రవర్తన కానీ ఏ విధంగా ఉంటుందో గుర్తించగలిగితే వారు తమ తప్పు తెలుసుకొని తమను తాము సరైన మార్గంలో పెట్టుకోగలుగుతారు. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసే వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితం వచ్చినప్పటికీ వారు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫలితంపై దృష్టి పెట్టకుండా నిజాయితీగా వారు తమ చదువును కొనసాగిస్తే అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు. 2024 సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారు ఎటువంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. గురు గోచారం 3-4 ఇంట్లో ఉంటుంది. కాబట్టి గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి గురువుకు పరిహారాలు చేయటం మంచిది. దీని కొరకు ప్రతిరోజు లేదా ప్రతి గురువారం లేదా మంత్రజపం చేయటం లేదా గురుస్తోత్ర పారాయణం చేయటం మంచిది. అంతేకాకుండా గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గిపోతుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1వ ఇంట్లో ఉంటుంది. కాబట్టి శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి శనికి పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజున పూజ చేయటం కానీ శని స్తోత్ర పారాయణం చేయటం కానీ లేదా శని మంత్ర జపం చేయటం కానీ మంచిది. వీటితో పాటు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్ర పారాయణం చేయటం కానీ మంచిది. ఈ సంవత్సరం అంతా రాహువు 2వ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి రాహువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు రాహు మంత్ర జపం చేయటం లేదా ప్రతి శనివారం రాహు స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ చదవటం మంచిది. అంతేకాకుండా దుర్గా సప్తసతి పారాయణం చేయటం వల్ల కూడా రాహు ప్రభావం తగ్గుతుంది. ఈ సంవత్సరం అంతా కేతువు 8వ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. దీంతో పాటుగా గణపతి స్తోత్ర పారాయణం కూడా మంచిది. సర్వేజన సుఖినో భవంతు.